రెండు వేల పదహారు సంవత్సరంలో ప్రజల యొక్క జాతకం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మీరు సంతృప్తిని కొంత అభివృద్ధిని చూస్తారు ఆర్థికంగా మొదట్లో కొంచెం మెల్లగా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం మధ్యకి వచ్చేసరికి మంచి ఆదాయాలు లభిస్తాయి ఈ సంవత్సరం ఉత్తరార్ధంలో కనుక సెకండ్ హాఫ్లో మీరు ఊహించినటువంటి లాభాలు మీరు సాధించి గొప్పగా వాటిని అనుభవించడం జరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేటువంటి ఉద్యోగాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి ఎంతో కాలంగా మీరు ఉద్యోగం మారుదామని ఆలోచనలో ఉండటం జరుగుతుంది ఈ ఆలోచనకి కార్యరూపంగా మీరు ఆశించినటువంటి జీతంతో ఆశించినటువంటి పరిస్థితులు అక్కడ ఉండేటట్లుగా మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది అంతేకాకుండా కొత్తగా కొంతమంది ప్రేమలో పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇతర కులంతో కానీ ఇతర మతస్థులతో కానీ మీరు ప్రేమలో పడేటువంటి అవకాశం ఉంది ఈ అనుబంధం బాగా బలంగా ఉండి వివాహాలకు కూడా దారితీసేటువంటి అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి విదేశాల్లో ఉద్యోగం కానీ చదువు కానీ కావాలి అనుకున్నటువంటి వారు కూడా చేసేటువంటి ప్రయత్నాలు అద్భుతంగా ఫలి ఫలిస్తాయి మీరు ప్రయత్నం చేయటమే ఆలస్యం ప్రతి పని కూడా అవుతుంది అయితే కర్కాటక రాశి వారికి పట్టుదల లేనట్టుగా ఉంటారు కానీ ఫెయిల్ అయినప్పుడెల్లా అంటే ఏదైనా ఒక విషయంలో మీకు అసంతృప్తి కానీ లేదా పని కానప్పుడు పట్టుదల రెట్టింపుతో మీరు ప్రయత్నం చేసి మీ కోరికను నెరవేర్చుకోవటం జరుగుతుంది అది ఈ సంవత్సరం మీ విషయంలో నిజమవుతుంది తర్వాత కొత్త వ్యాపారాల్లో మీరు అనుభవం లేకుండా దిగి వాటిలో నైపుణ్యం సంపాదించి వాటిని వాటిలో విజయవంతంగా లాభాలు సంపాదించడం కూడా జరుగుతుంది మీ మిత్రులతో లేదా మీ భాగస్థులతో చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలించి మీరు అభివృద్ధి పదంలో నడవటం జరుగుతుంది భాగస్వాములతో కొత్తగా వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు మొదట్లో మీరు కొంత అడ్జస్ట్ అవనట్టుగా కనిపించినప్పటికీ కూడా తర్వాత మీ సామర్థ్యంతో సమస్యలను అధిగమించి అందరినీ ఒక త్రాటితో నడప నడపటం ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా కుటుంబ వ్యవహారాల్లో భర్తలు మంచి భార్యాభర్తలు మంచి రిలేషన్ కలిగి ఉండి ఇదివరకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ బ్యాంకులకి మీరు కట్టాల్సినటువంటి డబ్బు కానీ లేదా బ్యాంకు నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ అదేవిధంగా ఏదైనా ఆస్తులు డిస్ప్యూట్లో ఉండి అటు ఇటు తేలక ఎంతో కాలంగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అది కూడా ఈ సంవత్సరం మీరు పట్టు విడుపుతో సాధించుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఏ రకంగా చూసినా కానీ మీకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఇక ఆరోగ్యం విషయంలో ఎంతో గొప్ప ఆరోగ్యం మీరు కలిగి ఉంటారు అయితే మొదటి సగభాగంలో అనగా మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఆరోగ్యం మీకు ఇబ్బంది పెట్టేటువంటి సూచన ఉంది కానీ భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు మీరు చేసేటువంటి ప్రతి పని ప్రతిరోజు చేసుకుంటే పనులకు కూడా ఇబ్బంది లేకుండానే అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మందులకు కొంత ఖర్చు పెట్టడం హాస్పిటల్స్కు డాక్టర్లకి చుట్టూ తిరగటం ఇలాంటివి కూడా జరుగుతాయి కానీ భయపడవలసినటువంటి పని లేదు కర్కాటక రాశి వారికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ ఇది మామూలుగా ఉండేటువంటి విషయం కానీ శని యొక్క అనుకూలత వలన మీరు ఈ సంవత్సర కాలంలో కొంత నిజమైనటువంటి ఆలోచన కలిగి అంటే ప్రాక్టికల్ అప్రోచ్ కలిగి ఉండి ఇబ్బందుల నుంచి బయటకు వస్తారు నాలుగవ స్థానంలో శని ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మీరు ఉత్సాహంగా రోజువారీ పనులు చేసుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి ఆశయాలను ఆశయాలకు దిశగా మీరు ప్రయత్నం చేసి వాటిని సఫలీకృతం చేసుకోవటం జరుగుతుంది అయితే మీరు అభివృద్ధి ప పదంలో మీరు అభివృద్ధి పదంలో ఈ సంవత్సరం పయనించడం వలన కొంతమంది మీ పట్ల ఆకర్షితులై మిమ్మల్ని మోసం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి మోసం చేసేటువంటి కొత్త వ్యక్తుల పట్ల లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళే కొత్తగా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఆ ప్రయత్నాలు జరగకుండా చూసుకోవాలి అంటే చేసే పనిలో నిర్లక్ష్యం పనికిరాదు అది వ్యాపారం అవ్వచ్చు వృత్తి అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు మీకు తెలియని వ్యక్తులు కానీ తెలిసిన వ్యక్తులు కానీ నమ్మకంతో మీకు ద్రోహం చేసేటువంటి పని చేస్తారు దాని నుండి మీరు తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి తర్వాత నాలుగులో శని దీన్ని అర్ధాష్టమ శని దోషం అంటారు ఈ అర్ధాష్టమ శని దోషం వలన మీకు కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేదా నడువు నొప్పి కానీ మెడకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జరగవచ్చు అప్పుడప్పుడు కొంత రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కలగవచ్చు అంటే కొంత పడుకుని ఉండటం బయట తిరగకుండా ఉండటం అలాంటిది కూడా ఈ శని చేయగలడు అయితే అది ఒక గురువు చే విధించిన శిక్ష అనుకుంటూ దాన్ని అనుభవిస్తే మీరు ఇటువర్కటి సమస్యల నుంచి కూడా అధిగమించుకోవచ్చు అంటే కొత్తగా వచ్చిన సమస్యల వలన మీరు ఎప్పటి నుంచో నిర్లక్ష్యం చేసినటువంటి మీ అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా మీకు శని ఇబ్బంది పెట్టినా కానీ మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎక్కువ జాగ్రత్తతో పరిష్కారం చేసుకొని ఇంకెప్పుడు రాకుండా చేసుకోవటం జరుగుతుంది అంతేకాకుండా మీకు పూర్వం ఎంతో కాలంగా శత్రువులుగా ఉన్నవారు వాటిని మరిసి మీ దగ్గరికి రావటం జరుగుతుంది లేదా మీరే వాళ్ళని పిలిచి సమస్యలు పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఈ విధమైన అప్రోచ్ వలన ఈ విధమైనటువంటి మనస్తత్వం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీరు విజయాలు సాధించుకుంటూనే పోతూ ఉంటారు ఇదివరకు మీకు ఎంతో కష్టము అని అని అనుకున్నటువంటి పని ఈ సంవత్సరం మీకు ఎంతో తేలికవుతుంది ఇదివరకు ఎంతో బాధగా మనసులో అనిపించినటువంటి ఒక బాధ ఈ సంవత్సరం అది పెద్దగా బాధించదు సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది తర్వాత శనికి సంబంధించినటువంటి సమస్య గురువుకు సంబంధించినటువంటి కొంత అప్పుడప్పుడు గురువు వక్రించటం వలన వచ్చినటువంటి సమస్య వీటిని అధిగమించుకోవటానికి మీరు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకోవటం వలన మంచి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా శివాలయాలకు కానీ ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ దర్శించడం వల్ల మంచి జరుగుతుంది శివాలయాల్లో రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల అనగా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల మీకున్నటువంటి శని బాధలు తొలగుతాయి అంతేకాకుండా గురువుకు సంబంధించిన బాధలు తొలగాలంటే మీరు మీకు చిన్నప్పటి నుంచి విద్య చెప్పి లేదా గుణగణాలు నేర్పి మిమ్మల్ని మంచి మార్గంలో మిమ్మల్ని మంచి మార్గంలోకి వచ్చేటట్టుగా తీర్చిదిద్దినట్లు తీర్చిదిద్దినటువంటి మీరు మంచి మార్గంలోకి వచ్చేటట్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దినటువంటి గురువులను కలుసుకుని వారికి నూతన వస్త్రాలు బహుకరించడం వలన కానీ వారికి ఏదైనా వస్తువులు బహు బహుకరించడం వలన కానీ లేదా వారికి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని తొలగించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదన్నా చేస్తే వీటి వలన మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మీకున్నటువంటి బాధలు తొలగుతాయి అదేవిధంగా కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ప్రపంచాన్నంతా కూడా మీరే ఉద్ధరించాలనేటువంటి కోరిక ఒక్కొక్కసారి ఉంటుంది అంటే మీకు మించినటువంటి భారం మీరు ఎత్తుకోవటం వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి త్వరపడి మీరు ఎవరికి మాట ఇవ్వద్దు మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే మాట ఇవ్వాలి తర్వాత కర్కాటక రాశి వారికి ముందు ఆవేశం ఉత్సాహం ఎక్కువ తర్వాత అసలు పరిస్థితుల్ని గమనించుకుని మళ్ళీ వెనక తగ్గడం ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ముందే పరిస్థితులను అంచనా వేసుకుని జాగ్రత్తగా పనులు చేసుకోవాలి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి చంద్రుడు యొక్క పరిస్థితి అంటే తగ్గటం పెరగటం అమావాస్య తర్వాత పౌర్ణమి ఇలాంటి మార్పులు ఉంటాయి అలాగే మీలో కూడా ఆ గ్రహస్థితిని బట్టి అంటే చంద్రుని బట్టి కొంతకాలం ఉత్సాహంగా ఉండటం కొంతకాలం నిరు నిరాశతో ఉండటం కొంతకాలం సన్యాసి సన్యసించాలనేటువంటి కోరిక కలగటం కొంతకాలం భోగిగా ఉండాలనుకోవటం ఇలా విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఇలాంటి ఆలోచనలు లేకుండా పుస్తకాలు చదవటం ద్వారా కానీ గ్రంథపట్టడం ద్వారా కానీ స్నేహితులతో చర్చతల ద్వారా కానీ సరైనటువంటి జీవన మార్గం ఎంచుకొని మంచి మార్గంలో అంటే సుఖవంతమైనటువంటి మార్గంలో ప్రయాణించి ఏర్పాటు చేసుకోవాలి కొంతమందికి డిప్రెషన్ లాంటి ఇబ్బందులు ఈ రాశి వాళ్ళలో చూడవచ్చు ఆ డిప్రెషన్ అనే దాన్ని మానసికమైనటువంటి జ్ఞానంతో పట్టుదలతో బయటపడి మళ్ళా మీరు పని చేసుకుంటూ రెగ్యులర్ మార్గంలో పడాలి అంటే డిప్రెషన్ కానీ బాధ కానీ లేదంటే ఇబ్బంది కానీ మానసికమైనటువంటి ఇబ్బంది కానీ వీటిని పట్టుదలతో మీరు తొలగించుకోవచ్చు అయితే ఈ సంవత్సరం ఏ విధంగా చూసుకున్నా కానీ మీకు స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు అనుకున్నదే తడవుగా ఆ పనులు మీరు చేసుకోగలుగుతారు పట్టుదలతో కూడా మీరు సాధించి గొప్ప విజయాలను ఈ సంవత్సరం సొంతం చేసుకుంటారు